అందరికీ నా నమస్కారాలు అండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో 8th క్లాస్ ఇంగ్లీష్ చదువుతున్నారో సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఏ షార్ట్ మాన్సూన్ డైరీ అనే పాఠ్యాంశం ఉంది. మాన్సూన్ అంటే వర్షాకాలం అండి, డైరీ అంటే రోజు రాసుకునేది, తెలుగులో దైనందిని అంటారు. డైరీ అంటే జనరల్గా ఏంటంటే ఏ రోజు విషయాలు ఆ రోజు నైట్ నిద్రపోయే ముందు రాసుకుంటారనమాట. చాలామంది ప్రముఖులకి అలవాటు ఉంటుంది. ఇది రస్కిన్ బాండ్ గారి డైరీ మనం చెప్పుకోబోయేది. రస్కిన్ బాండ్ గారు ఎవరంటే, ఈయన ఆంగ్లో ఇండియన్ ఆధర్. ఈయన 1934 జన్మించడం జరిగింది. రస్కిన్ బాండ్ గారు ఆంగ్లో ఇండియన్ ఆధర్ అంటే ఇండియన్, కానీ ఇంగ్లీష్లో ఆయన రచనలు చేస్తారు. ఈయన ఫస్ట్ నావెల్ వచ్చేసి రూమ్ ఆన్ ద రూఫ్ అనేది ఫస్ట్ నావెల్. దానికి జాన్ లివెలిన్ రైస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. తర్వాత ఈయనకి భారత ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. దేనికి అంటే అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనే పుస్తకానికి. ఈయన పద్మశ్రీ, పద్మభూషణ్ అనే సత్కారాలని కూడా, ఈయన మెడల్స్ని కూడా పొందారు ఈయన. అండ్ తర్వాత ఈయన ఉండే ప్రాంతం ఏంటంటే ముస్సోరి ప్రాంతం. అందుకనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం కూడా మాన్సూన్ డైరీ ఏదైతే ఉందో, ముస్సోరిలో ఉన్న వర్షాకాలం అండ్ ముస్సోరిలో చలికాలం వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ షార్ట్ మాన్సూన్ డైరీలో. ఈయన 500 చిన్న కథలు రాశారు. పిల్లల కోసం 64 పుస్తకాలు కూడా ఆయన రాయడం అనేది జరిగింది. అసలు ఈ ముస్సోరి ఎక్కడుంది అంటే, ఈ ముస్సోరి అనేది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఏ షార్ట్ మాన్సూన్ డైరీ, మాన్సూన్ అంటే వర్షాకాలం అని చెప్పుకున్నాం. జూన్ చివరి వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు ఈ యొక్క వర్షాకాలం అనేది ముస్సోరిలో ఉంటుంది. అయితే ఆధర్ రస్కిన్ బాండ్ గారు రాసే టయానికి ఈ వర్షాకాలం అనేది ఇంకా ప్రొలాంగ్ అయింది. అంటే కొన్ని రోజుల పాటు ఈ ఆగస్టు తర్వాత కూడా కొంతకాలం ఈ వర్షాకాలం అనేది కంటిన్యూ అయింది. అంటే వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి. ఈ ముస్సోరి అనేది మనం చూసాం కదా ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ఒక మున్సిపాలిటీ, జనాభా ప్రాతిపదికన గ్రామమా అనేది, గ్రామమా మున్సిపాలిటీయా మున్సిపల్ కార్పొరేషనా, ఈ విధంగా విభజించడం జరుగుతుంది. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది మున్సిపాలిటీ అయింది ముస్సోరి అనేది. దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు ముస్సోరిని, ఎందుకంటే కొండల నడుమ కొండల చుట్టూరా ఉండి చాలా అందంగా ఉంటుంది ముస్సోరి ప్రాంతం. ఇక పాఠ్యాంశం విషయానికి వద్దాం. ఈయన మనకి షార్ట్ మాన్సూన్ డైరీ అనేది జూన్ 24 స్టార్ట్ అవుతుంది. మనం చెప్పుకున్నాం వర్షాకాలం అనేది ఎప్పుడు, జూన్ చివరి నుంచి అనేది చూసాం. కాబట్టి జూన్ 24 ఈ డైరీ అనేది మనకి ఈ పాఠ్యాంశం స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందుగా మీరు 8th క్లాస్ కనుక చదువుతున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా సిబిఎస్ఈ సిలబస్ చదువుతూ ఉంటే ఉన్న పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. చాలా తక్కువ సమయం, 10 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే మీ పాఠ్యాంశాలన్నింటినీ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. అట్లానే గ్రామర్ పార్ట్ని కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. టోటల్ గ్రామర్ పార్ట్ ఒక ఆర్డర్లో, వరుసగా ఆర్డర్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటాయి, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ పంపగలరు అని కనుక మీరు కామెంట్ చేసినట్లయితే నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. మాన్సూన్ వర్షాకాలం జూన్ 24 ఈ టైం నుంచి, జూన్ 24 రాయడం జరిగింది. పొగమంచు అనేది కొండలన్నింటినీ కప్పేసిందని రాస్తున్నారు. అండ్ ఎట్లా అంటే మనుషులకు కూడా కనబడనటువంటి మంచు అనేది ఆ రోజున ఉంది. అసలు కొండలు కోనలు అన్ని గుట్టలు అన్నీ సైలెంట్గా ఉన్నాయి. కారణం ఏంటంటే ఎన్నో పక్షులు శబ్దాలు చేస్తూ ఉండేవి ఎప్పుడు కూడా. అలాంటిది పక్షులు అన్ని కూడా ఈ మంచు దాటికి సైలెంట్గా ఉండిపోయింది. ఇక 25వ తారీఖున వర్షాకాలపు వర్షాలు అనేవి స్టార్ట్ అయినాయండి. దాంతో పువ్వులు అనేవి వికసించడం మొదలుపెట్టి ఎక్కడ చూసిన పువ్వులు ఉన్నాయి. ఒక పిల్లవాడు అడుగుతాడనమాట రస్కిన్ బాండ్ని, ఎలా ఉంది అంటే ఒక స్వర్గంలాగుంది, ముస్సోరి అనేది స్వర్గంలాగా ఉంది అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక 27వ తారీఖున ఆయన ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే, ఆ వర్షాకాలపు మిత్రులు రావడం మొదలైంది. ఎట్లా అంటే పువ్వులు వచ్చినాయి, పువ్వుల మీద ఆధారపడిన కీటకాలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, వలస వెళ్లే పక్షులన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ టయానికి వచ్చేస్తాయి. సీజనల్ ఫ్లవర్స్ వచ్చినాయి, సీజనల్ బర్డ్స్ వచ్చినాయి, అలానే జలగలు కూడా వచ్చినాయి అంటండి. నీళ్ళలో వేల కొద్ది జలగలు అంట. ఇంకేం లేదు, కాలు ఆ నీళ్ళలో పెడితే రక్తం పీల్చేస్తాయి మనవి.
ఇక చిరుతపులి కూడా వచ్చిందంట. వచ్చి కుక్కల్ని ఎత్తుకెళ్ళడం, ఇంటి దగ్గర ఉన్న కుక్కల్ని, అట్లానే ఆవుల మీద దాడి చేయడం, అలా ఒక ఆవు మీద దాడి చేసే ప్రయత్నం కూడా జరిగిందంట. బిజ్జు అని మనకు క్యారెక్టర్, యాక్చువల్ గా ఈ పాఠంలో అతని గురించి ఏమీ ఉండదు, బట్ ఆ రైటర్ అయిన రస్కిన్ బాండ్ గారు చెప్తూ ఉంటారంట బిజ్జు బిజ్జు మదర్. అయితే ఆవు మీద దాడి చేసినప్పుడు బిజ్జు వాళ్ళ అమ్మగారు వెంట పడితే అది అంటే ప్రతిఘటిస్తే ఆ చిరుతపులి పారిపోయింది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఆ పూలు కానివ్వండి, తర్వాత వాటి కోసం పూలు మకరందం ఉంటుంది కదా, వాటిని తాగడానికి ఏం చేస్తాయంటే పక్షులు కానీ కీటకాలు కానీ వస్తుంటాయి రకరకాలుగా. అండ్ మినివెట్స్ అనేవి ప్రత్యేక ఆకర్షణ, ఈ ఆడ మినివెట్స్ పక్షులు అనమాట ఇవి. మినివెట్స్ కానివ్వండి, డ్రోంగోస్ కానివ్వండి, ఇవి పక్షులు. ఫీమేల్స్ ఆర్ ఎల్లో. ఈ మినివెట్స్ ఎలా ఉంటాయంటే మగ పక్షులు ఒక కలర్లో ఉంటాయి, ఆడ పక్షులు మాత్రం పసుపచ్చ కలర్లో ఉంటాయి. వీటిని తరవడానికి డ్రోంగోస్ అనే పక్షులు కూడా వస్తాయి అన్నమాట. ఇక ఆగస్టు 2న గమనిస్తే ఆ రోజు భయంకరంగా వరాత్రంతా వర్షం పడిందంట. అందరు నిద్రపోతున్నప్పటికీ కూడా ఆ వర్షాన్ని ఫీల్ అయ్యారు. వన్ ఈజ్ అన్టచ్డ్ బట్ టచ్డ్, ఎందుకంటే నిద్రపోతున్నా కానీ ఆ ఇనప రేకుల మీద ఆ వర్షం పడుతుంటే టప్ప 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 సౌండ్ నిద్రలో కూడా వాళ్ళని వర్షంలో ఉన్న ఫీలింగ్ లోకి తీసుకువెళ్ళింది. ఆగస్టు 3న ఇక చక్కగా వెలుతురు వచ్చేసింది, సూర్యుడు వచ్చేసాడు. దాంతో మనుషులు అందరూ బయటికి రావడం, ఎందుకంటే వర్షాకాలం దరిదాపులకు ఎలా ఉంటుందంటే చీకటిగా, అంత ఎక్కడ చూసినా అక్కడ తడిగా ఎలా ఉంటుంది. బయటికి రావాలంటే ఖచ్చితంగా సూర్యుడు ఉంటేనే కొంచెం శక్తితో రాగలదు యాక్టివ్గా. పక్షులు పశువులు అన్నీ బయటకు వచ్చేసినాయి అనమాట. అంతేకాదు పక్షులు పాడడం కూడా మొదలుపెట్టినాయి. ఆగస్టు 12న మళ్ళీ వర్షం అనేది భయంకరంగా కురవడం మొదలుపెట్టింది. ఖచ్చితంగా గొడుగు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి అనమాట. ఎక్కడ చూసినా చెమ్మ ఇవన్నీ ఉన్నాయని, అంటే తడిగా ఉండడం అనమాట. చెమ్మగా ఉండడం అంటే గోడలు తడిసిపోయి నీళ్ళలోకి చెమ్మ అట్లా రావడం అట్లా జరుగుతుంది అనమాట. అన్ని కొండలు కోణలు అన్ని కూడా పువ్వులతో నిండిపోయి ఉన్నాయి. ఆగస్టు 31వ తారీఖున చూసినట్లయితే సీడ్స్ ఆఫ్ కోబ్రా లిల్లీ ఆర్ టర్నింగ్ రెడ్, అంటే ఈ ఒక రకమైన పుష్పాలండి, వాటికి సంబంధించిన సీడ్స్ అయిపో చెట్టుకు మొక్కలకు ఉంటాయి కదా, అవన్నీ కూడా రెడ్గా మారుతున్నాయి. అవి రెడ్గా మారుతున్నాయి అంటే అర్థం ఏంటంటే వర్షాలు ఎండ్ అవ్వబోతున్నాయి అనేది అర్థం. ఇక ఈ భారీగా పడిన వర్షాలకి ఎలుకలు పాములు ఉండే తొర్రలు కింద చేసుకుంటారు కదా నేలల్లోకి తొర్రలాగా, అవన్నీ కూడా నిండిపోయినాయి. నిండిపోవడంతో ఇవన్నీ కూడా ఇళ్లలోకి వచ్చి పైన ఈ యొక్క కప్పుల మీద వాటి మీద వీటి మీద తిరగడం మొదలుపెట్టినాయి. ఇక తర్వాత వచ్చేసి చిన్నగా వింటర్ సీజన్ లోకి అడుగు పెడుతున్నారు. అక్టోబర్ 3న మాన్సూన్ లాంగర్ దాన్ యూజువల్, ఈ వర్షాకాలం అనేది అనుకున్న దానికన్నా ఎక్కువ కాలం అనేది కొనసాగింది వర్షాలు అనేవి. యాక్చువల్గా ఎండ్ అయిపోవాలి ఆగస్ట్ 8 కల్లా, కానీ అవి ఏమైనాయి అంటే ఇంకా వర్షాలు అనేవి పడినాయి. ఆ తర్వాత మనకి వింటర్ గురించి రాస్తున్నారు అనమాట, అంటే చలికాలం. ఈ చలికాలం కూడా ఫస్ట్లో వర్షాలు అనేవి పడ్డాయి. ఎందుకు తేడా అయిన దానికి దీనికంటే వడగండ్ల వానలు పడ్డాయి అనమాట ఈ వింటర్లో. ఇక జనవరి 26న ఆయన రాసిన డైరీలో ఏమనుందంటే ఆయన ఏం చేశాడంటే వింటర్ రెయిన్ మీద ఒక పోయం రాశాడు, ఎవరు రస్కిన్ బాండ్. అంతేకాదు తను ఒంటరిగా ఉన్నాడు, ఎందుకంటే తన స్నేహితుడు తనతో పాటు అప్పుడు దాకా ఉన్న వ్యక్తి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఈ వింటర్ రెయిన్లో రాస్తా మెయిన్ పాయింట్ ఏంటంటే మాన్సూన్ రెయిన్స్ అప్పుడు కొండలు కోణలు బుట్టలు చెట్లు బుట్టలు అన్నిటికీ ఏమున్నాయంటే చక్కటి పూలు ఉన్నాయి, కానీ వింటర్ రెయిన్లో ఇవేమీ లేవు, ఉన్నా బతకవు. కారణం ఏంటంటే వడగండ్ల వాన, వడగండ్లు వచ్చి పడతా ఉంటే పువ్వులు కానీ ఏవి కూడా ఉండవు చెట్లకి, అవన్నీ కూడా రాలిపోతాయి. నెక్స్ట్ మార్చి 23న ఎంట్రీలో వింటర్ ఎండ్ అవుతున్నట్టు ఆయన రాయడం జరిగింది. ఎందుకు ఈ మార్చి 23న ఎంట్రీ ఉందంటే అప్పుడే ఎప్పుడు చూడనంతగా నల్లటి మేఘాలనే ముసోన్ని కమ్మేసినాయి అంట. అంతేకాదు అరగంట పాటు వడగండ్ల వాన అనేది పడింది. అంతసేపు వడగండ్ల వాన పడితే ఏ పంటలు ఉండవు, ఇంకా చెట్లకి పువ్వులు కానీ కాయలు కానీ ఏవి ఉండవు అనమాట, ఎందుకంటే రాళ్ల మాదిరిగా వర్షం పడుతుంది. అండ్ ఈ అరగంట తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక ఇంద్రధనస్సు అనేది ఆకాశంలో రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఇదండి ఏ షార్ట్ మాన్సూన్ డైరీ బై రస్కిన్ బాండ్ ఈయన రాసిన డైరీ. ఇది ముఖ్యాంశాలు ఈ యొక్క పాఠ్యం టోటల్గా. ఇక మిగతా పాఠ్యాంశాలు కూడా మీకు ఇదే విధంగా ఉపయోగపడాలి అనుకుంటే అండ్ సింపుల్గా మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉన్నాయి, అక్కడ నుంచి మీరు వీడియోస్ అన్ని ఏవైతే పాఠాలు అవన్నీ యాక్సెస్ చేయొచ్చు.
లేదా కామెంట్ సెక్షన్ లో సింపుల్ గా లింక్స్ పంపగలరు అంటే ఖచ్చితంగా ఆ లింక్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.